హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. గైస్ ఉన్నారు, అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో రిజ్యూమ్ వచ్చేసైతే మనకి అండ్ ఫైనల్లీ మనకైతే గోల్డ్ కాయిన్స్ వచ్చేసి మనమైతే క్యారెక్టర్ అనేది అయితే ఫ్రీగా అంటే ఫ్రీగా పొందొచ్చు కదా. సో అది వచ్చేసి మనకైతే సో ఫైనల్లీ రావడం అయితే జరిగిందనమాట. గోల్డ్ కాయిన్స్తో వచ్చేసి నేనైతే ఎలా తీసుకున్నాను, అలానే ఏ విధంగా సింపుల్గా తీసుకున్నాను, మీరు కూడా ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఏంటనే దాని గురించి అయితే సో క్లారిటీగా చెప్తానమాట. అలానే మనకి క్రిస్టల్ టోకెన్కి సంబంధించి అయితే మనకి సో నెక్స్ట్ ఏ విధంగా మనకి క్రిస్టల్ టోకెన్స్ అనేవి అయితే మనకి రివీల్ అవుతాయి, అలానే ఏ ఈవెంట్స్లో వచ్చేసి మనకైతే నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ గా వస్తాయనే దాని గురించి అయితే సో క్లారిటీగా చెప్తారనమాట. అండ్ ఇంకా వీడియో కింద లైక్ చేయలేదో సో తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పొందుతున్న బెల్ లైక్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా సో టాపిక్ లకి అయితే వెళ్ళిపోతాం గాయస్. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే మనకి నెక్స్ట్ రాబోతున్న క్రిస్టల్ టోకెన్స్ ఈవెంట్స్ అనేవి అయితే మనకి ఫర్దర్ గా ఎలాంటి ఈవెంట్స్ లో రాబోతున్నాయి అండ్ ఏంటంటే దాని గురించి అయితే సో క్లారిటీగా చెప్తానమాట. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే మనకి అండ్ బీటీఎస్ క్రిస్టల్ టోకెన్స్ అనేవి అయితే రిలీజ్ క్యాలెండర్ అనేది అయితే మొత్తం మీకైతే రివీల్ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి 25th నుంచి అండ్ 16th డేట్ వరకు అయితే మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా వచ్చే అండ్ నియాన్ టోకెన్స్ తో వచ్చేసి మనం అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా వస్తుందని అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్పెండ్ 2000 డైమండ్స్ వచ్చేసి మనకైతే ఇచ్చిండు, అది కూడా తెలిసిందే. అలానే 26th డేట్ రోజు అయితే మనకి ఆల్రెడీ మోకో స్టోర్ అనేది అయితే మనకి ఫైనల్లీ రావడం జరిగింది, సో అది కూడా మనకైతే రివీల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే 29th డేట్ రోజు అయితే అవైలబుల్ ఇన్ స్టోర్ అనేది అయితే మనకి ఇచ్చిండు అనమాట, అది కూడా ఫైనల్లీ మనకైతే రివీల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఫెడెడ్ వీల్ లో వచ్చేసి 3rd డేట్ రోజు అయితే మనకి అండ్ ఈ క్రిస్టల్ టోకెన్ అనేది మనకి రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. సో అలానే నెక్స్ట్ డేట్ వచ్చేసి మనకైతే ఎప్పుడు రాబోతుంది అంటే 9th డేట్ రోజు అయితే మనకి అండ్ స్టోర్ లో అనేది అయితే సో సేల్ కి అయితే పెట్టింది కదా, సో స్టోర్ లో మనకి అండ్ ఈ క్రిస్టల్ టోకెన్ అనేది ఉంది కదా, అది వచ్చేసి మనకైతే 50% ఆఫ్ లో అయితే మనకి రాబోతుంది అనమాట. అంటే మనకి 1000 డైమండ్స్ అయితే పెట్టిండు, అది వచ్చేసి మనకైతే 500 డైమండ్స్ వచ్చేసి మనకైతే డిక్రీజ్ చేయబోతున్నాయి అనమాట డైరెక్ట్ గా మనకి. సో డిస్కౌంట్ లో వచ్చేసి తీసుకోవచ్చు. 9th డేట్ వరకు అయితే ఎవరైతే వెయిట్ చేస్తారో తప్పకుండా వెయిట్ చేయండి, స్టోర్ లో తీయకుండా ఉంటారో అండ్ వాళ్ళు వచ్చేసి తప్పకుండా 9th డేట్ వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే లక్ వీళ్ళు వచ్చేసి మనకైతే కొత్త ఈవెంట్లు ఇస్తున్నారు అనమాట. సో లక్కీ వీల్ వచ్చేసి మనకైతే సో 10th డేట్ రోజు అయితే మనకి వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. దీంట్లో ఎలా పర్సెంట్ ఉంటుందా, ఏముంటుంది ఏంటనే దాని గురించి అయితే క్లారిటీగా చెప్తాను. సో గాయస్ ఇప్పుడు చూసైతే మనకి మెయిన్ గా సో ఫ్రీ క్యారెక్టర్ వచ్చేసి మనకైతే గోల్డ్ కాయిన్స్ అయితే ఎలా తీసుకోవాలి అండ్ నాకైతే ఫైనల్లీ ఎలా వచ్చింది అండ్ సింపుల్ గా ఎలా తీసుకోవాలి దాని గురించి అయితే సో క్లారిటీగా చెప్తాను అనమాట. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి అండ్ చెప్పిన కదా ఆల్రెడీ, సో సిల్వర్ టోకెన్స్ అనేవి అయితే మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ గ్రే కలర్ లో కనబడుతున్న ఈ టోకెన్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ క్యారెక్టర్ అనేది అయితే మనం సింపుల్ గా తీసుకోవచ్చు అనమాట. సో ఈ టోకెన్స్ అనేవి అయితే మనం ఎలా తీసుకోగలం అంటే ఫ్రీగా అండ్ మనకైతే కొన్ని మిషన్స్ అనేవి అయితే ఇక్కడ ఇచ్చిండే అనమాట. సో 1 మ్యాచ్ ఆడండి, 2 మ్యాచ్ ఆడండి, 8 మ్యాచెస్ వరకు ఆడండి, అలానే సింపుల్ గా మనకైతే కొన్ని సో కిల్స్ అయితే కొట్టమని ఆ విధంగా ఏంటంటే మనకి కొన్ని సో మిషన్స్ అయితే ఇచ్చిండు. ఆ మిషన్స్ అనేవి అయితే కంప్లీట్ చేస్తే ఏంటంటే మనకి టోకెన్స్ అనేవి అయితే వస్తాయి, 100 టోకెన్స్ అనేవి అయితే ఫైనల్లీ మనకైతే అండ్ మేజర్ గా మనకైతే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో 100 టోకెన్స్ వచ్చేయగానే సో ఇక్కడైతే చూసుకుంటే మీకు సో ఇక్కడ స్క్రీన్ మీద కనబడే మీకు మిస్ట్రీ బాక్స్ అనేది అయితే ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి ముందుగా మనం అయితే సో క్లెయిమ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లెయిమ్ అనేది అయితే ఫైనల్లీ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎటువంటి క్యారెక్టర్స్ అనేవి అయితే పర్మనెంట్ ఇచ్చిండే లేదనే దాని గురించి చూసుకుంటే మాత్రం 100% వచ్చేసి మనకైతే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే ఫ్రీ ఫైర్ లో ఏదైతే క్యారెక్టర్ అయితే ఉన్నాయో ఆల్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకైతే పర్మనెంట్ గా మనకైతే వస్తాయని అయితే చెప్పుకోవచ్చు, అది మాత్రం మీరైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడైతే చూసుకుంటే నేను వచ్చేసి ఫైనల్లీ కే క్యారెక్టర్ అయితే అండ్ తీసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడైతే చూసుకుంటే మీకు క్లారిటీగా కనబడడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే సో కొత్తగా మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా క్యారెక్టర్స్ అనేవి అయితే ఫ్రీగా వస్తున్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా మనకి అండ్ ఈ టోకెన్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోవాలని చెప్పినా కదా లింక్ టోకెన్స్, అండ్ ఈ టోకెన్స్ అనేవి అయితే సింపుల్ గా కంప్లీట్ చేసుకోండి అండ్ సింపుల్ గా తీసుకోండి అండ్ క్యారెక్టర్స్ అనేవి అయితే పర్మనెంట్ మాత్రం పొందన్నమాట. సో ఫైనల్లీ మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకా వీడియో ఇంకా లైక్ చేయలేదు సో తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ వరకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్ గైస్.